లంగ్ ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా మైక్రోబ్ అంటే మైక్రోస్కోప్ కింద చూడబడే క్రిములు, ముఖ్యంగా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ ఆర్ పారాసైట్స్, ఈ నాలుగు రకాలుగా ఉండే మైక్రోబ్స్ మన లంగ్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు న్యూమోనియాలు కానీ యాప్సెస్లు కానీ రావడం జరుగుతుంది. ఈ నాలుగు ఇన్ఫెక్షన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అండ్ సీజనల్. మనకు బాగా తెలిసిన వైరల్ ఇన్ఫెక్షన్ కామన్ కోల్డ్, అది ఆల్మోస్ట్ ఎవ్రీబడి కోల్డ్ అంటే అందరికి తెలిసిందే కదా. దాంట్లో నుంచి కొంచెం సీరియస్ ఫామ్సే ఇన్ఫ్లుయెన్జా, అంటే మనం ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ విచ్ కెన్ న్యూమోనియా, మనకి ఇంతకుముందు H1N1 న్యూమోనియా అని, అట్లానే కోవిడ్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు మనకు వచ్చిన కరోనా ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి కొంతమందిలో జస్ట్ కామన్ ఫీవర్ కోల్డ్ కాఫ్ లాగా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతమందిలో మాత్రం న్యూమోనియా లాగా ప్లస్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే ఆక్సిజన్ అందకపోవడము, ఉపరితిత్తులు మొత్తం నిమ్ముతో నిండి ఆక్సిజన్ అందకపోవడం లాంటి వాటికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎనీబడి అంటే ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇవి సీజనల్గా కూడా కొంచెం ఎక్సర్బేషన్స్ ఉంటూ ఉంటాయి, అంటే వాతావరణం మారినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. ఇకపోతే రెండవ రకం ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి బ్యాక్టీరియల్ న్యూమోనియా రూపంలో కానీ, యాప్సెస్ అంటే లంగ్లో చీము చేరడము, ఊపిరితిత్తుల్లో యాప్సెస్ అంటాం, లంగ్ యాప్సెస్ రూపంలో కానీ ఇలా ఉండవచ్చు. ఇవి ముఖ్యంగా మనకు కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ కానీ లేదంటే ఇమ్యూనిటీ లోపాలు ఉన్న వాళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే బ్రాంకెక్టాసిస్ అని ఇట్లాంటి జబ్బులు ఆ ముందు నుంచి ఉన్న వాళ్ళలో కూడా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే థర్డ్ రకము ఫంగస్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రేర్ కంపేర్డ్ టు వైరల్ అండ్ బ్యాక్టీరియల్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ రేర్ అండ్ ఇవి ఓన్లీ స్పెసిఫిక్ గ్రూప్స్లో, అంటే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అంటాము. ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో వాళ్ళకి ఇమ్యూనో సప్రెసెన్స్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళలో ఇన్వాజివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆస్పర్జిలస్ కానీ మ్యూకార్ కానీ రావడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన మనం చాలాసార్లు వినుంటారు మీరు వైట్ ఫంగస్ అని, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అని. ఆస్పర్జిలస్ ఇస్ కాల్డ్ వైట్ ఫంగస్ అండ్ మ్యూకార్ ఇస్ కాల్డ్ బ్లాక్ ఫంగస్. ఇది పోస్ట్ కోవిడ్లో చాలామందిలో వాళ్ళలో ఉండే రక్త ప్రసరణలో ఇబ్బందుల వల్ల ఈ బ్లాక్ ఫంగస్ గురి కావడం జరిగింది. సో దీస్ ఆర్ వెరీ సీరియస్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఓన్లీ వన్ సబ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్, అంటే లిమిటెడ్ పాపులేషన్స్లోనే వస్తాయి. ఇకపోతే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఇస్ అనదర్ కామన్ డిసీజెస్ ఇన్ ఇండియా. శుభ్రమైన నీరు తాగకపోవడం వల్ల వాటర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్లో ఒక్కొక్కసారి లంగ్స్ కూడా అఫెక్ట్ కావచ్చు. దీనికి బేసిక్గా ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ది ఇన్ఫెక్షన్ వీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్, యాంటీబయాటిక్ కానీ, యాంటీవైరల్స్ కానీ, యాంటీఫంగల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సినేషన్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని దొరకడం జరుగుతుంటుంది. డయాబెటీస్ ఎట్లుంటే రెగ్యులర్ కంట్రోల్ ఆఫ్ రెగ్యులర్ చక్కగా బీపీస్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే, షుగర్స్ని జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకున్నట్టయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్కి శుభ్రమైన ఆహారం తీసుకోవడం అంటే చేతులు కడుక్కోవడము ప్లస్ నీరు కరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంటుంది. ఇన్ఫెక్షన్ యొక్క మెయిన్ లక్షణాలు కనుక మనం చూసినట్టయితే కాఫ్, ముఖ్యంగా ఫీవర్ అండ్ కఫం పడడం, అంటే ఎల్లో కలర్ స్పుటం లాగా రావడము, తర్వాత ఆయాసం ఉండడం, కొంతమందిలో ప్లూరల్ ఎఫిషియన్స్ అట్లా వచ్చినప్పుడు ఆయాసం లాంటివి ఉండడం కూడా మనం ఎక్కువగా చూడవచ్చు. ఈ లక్షణాలు కనుక మీకు కనబడ్డేటైతే ఇమ్మీడియట్గా మీకు దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ సంప్రదించండి.